నాయకులు మన ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చేత గారిని వారిని సమరం చేసి ఆశీర్వదించడం కోరుతా ఉన్నాను. నేను ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు మీ కళ్ళ ముందు ఉన్నాయి. గతంలో కరెంటు సరఫరా కాంగ్రెస్ టీడీపీ హయాంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది మీరు ఆలోచించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అట్లే అనేక సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, పిల్లలకు సన్నబియ్యం కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్స్ కావచ్చు, రైతుల కోసం ప్రత్యేకంగా దేశంలో ఎవరు ఇయ్యని విధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవి ఇండియాలో ఈ స్కీమ్లు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేవు. మీ దీవెనతో పేదరికం పోవాలి, ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాం. పెద్దపల్లికి సంబంధించి ముఖ్యమైన సమస్య, మీ కాలువలకు మీ ఆయకట్టు సరిగ్గా నీళ్లు రావు. ఈసారి నేను పనిచేయించిన ఉద్యమ సమయంలో నేను వస్తే కాల్వ శ్రీరాంపూర్ ఓదల అక్కడ నీళ్ళు సరిగ్గా పోలే. నేను పంపించిన మినిస్టర్లను పంపించిన తెప్పించిన మీకు ఒకటే నేను హామీ ఇస్తా ఉన్నా, పుష్కలమైన నీళ్లు మనకు వస్తూ ఉన్నాయి. ఈ చిల్లర కాంగ్రెస్ నాయకులు కిరికిరి రాజకీయాలు చేస్తారు, వాళ్ళకి మెదడు తక్కువ, పంచాయతీ ఎక్కువ. మన నీళ్లు వాళ్ళ నీళ్లు వీళ్ళ నీళ్లు ఉండయి, గోదావరి నీళ్లు తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఏ ఇంచు అయినా నాదే, ప్రతి మెత్తడి జాగా కూడా నాదే, అంతా కూడా పారాలి, అందరు బతకాలి. పెద్దపల్లి నియోజకవర్గంలో కాలువ చివరి భూములు మొదటి భూములు అనే మాట లేదు. ఆవురా బాబు, నువ్వెవరితో వాళ్ళే విన్నారు? ఏయ్ ఇప్పుడు నాగమట్ల నీళ్లు వచ్చే విధంగా నేను చర్య తీసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ హుస్సేన్ మియా వాగ్మీర్ చెక్ డ్యాములు కావచ్చు, మానేరు చెక్ డ్యాములు కావచ్చు, మిత్రుడు శంకరెడ్డి గారు కూడా చెప్తా ఉంటారు, కాళేశ్వరం ఇక్కడనే వస్తూ ఉంది. మీకు నీళ్ళు ఎంత తక్కువ పడతాయి, పడాయి. కాబట్టి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఈ కిరికిరి గాళ్ళ మాటలు నమ్మద్దని నేను మనవి చేస్తా ఉన్నా. మా మనోహర్ రెడ్డి గారి గురించి నేను చెప్పే అవసరం లేదు, ఆయన ఇంత మంచి వ్యక్తి మీకు తెలుసు. దేవుడు ఆయనకే మంచి ఆస్తులు ఇచ్చిండు, ఇతరుల సొమ్ము ఆశించేవాడు కాదు. హరితహారం ప్రోగ్రాం పెడితే ఆయన జేబులో నుంచి డబ్బులు పెట్టి లక్షలాది ముక్కలు తీసి మీకు పంపిణీ చేసిండు, ఆ విషయం కూడా మీకు తెలుసు. ఆయన ప్రైజ్ కూడా ఇచ్చినాం. నేను మీ అందరితో ప్రార్థించేది మంచి వాళ్ళు గెలిస్తే మంచిగా ఉంటుంది, బాగుపడతారు. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది, అందులో డౌట్ లేదు. అన్నిటిని మించి పెద్దపల్లి ప్రజలు మీరు నాకు ఒక కానుక అయ్యారు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే, మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ జన్మలు కూడా ఈ పెద్దపల్లి జిల్లా కాకపోతుండే. నేను మీకు పెద్దపల్లి జిల్లా ఇచ్చిన దానికి కృతజ్ఞత భావంగా మనోహర్ రెడ్డి గారిని గెలిచి నాకు మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా అప్పగించాలి. అప్పగించారా లేదా అప్పగించమంటే సపడతో తెలియజేయాలి. మీరు ఆ పని చేయాలని నేను కోరుతా ఉన్నా. మనసులో కృతజ్ఞత ఉండాలి. పెద్దపల్లికి నీళ్లు తక్కువ ఉండే, ఏది తక్కువ ఉండదు, అన్ని రకాలుగా మనోహర్ రెడ్డి జిల్లా కేంద్రమే చేయించండి కాబట్టి అన్ని కూడా తన్నుకొని వస్తాయి. ఇక్కడ రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్, మంచి చెడ్డ విద్యా సంస్థలు కావచ్చు, అన్ని రకాలుగా కలిసి వస్తాయి. కాబట్టి మనోహర్ రెడ్డి గారిని గెలిపించి కారు గుర్తు కొట్టేసి విజయం అందించండి. మీ చివరి ఎకరానికి కూడా నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. మల్లగని చిరాడాలే మనసు గలిన సంతకం, మాధవ కుమారు పేరు దేశ